महात्मा गांधी जयंती सदर्भंग प्रकाशम जिला कंदुकूर स्थानिक तहसीलदार कार्यालय में गांधी विग्रहा कंदुकूर एमएलए मानुगुंट महेदर रेड्डी पूलमाल वेसी निवा ఈ కార్యక్రమంలో గణేశం గంగిరెడ్డి పట్టణ వైసీపీ అధ్యక్షుడు రఫీ పట్టణ ఎస్ఐ కేకే తిరుపతిరావు వాలిటివారిపాలెం ఎస్ఐ హజరతయ్య వాసవి సేవాదల్ కోశాధికారి చెక్క వెంకటకేశవరావు తదితరులు పాల్గొన్నారు. వారు ఆ ప్రాంతంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ కెమెరాలను మన సొంత నిధుల్లో నుంచి మన భద్రత కోసరంగా మనం పెట్టుకునే దాని కోసరం మీరు ఉదారులైన మీ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ హాజరైన వారికి హాజరు కాని వారికి కూడా ఈ యొక్క మన ఛానల్స్ ద్వారా మన పత్రికా మిత్రుల ద్వారా వీళ్ళందరి ద్వారా మీకు తెలియపరుచుకుంటున్నాను. మనకి ఇప్పటికే కందుకూరు పట్టణంలో సుమారు 20 పైచిలకు మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ మన కందుకూరు పట్టణానికి మరి ఇంకా అదనంగా ఇంకొక 60 సీసీ కెమెరాలు అవసరం ఉంది. అందుకని వదానులందరూ కూడా దైతోటి మంచి హృదయంతోటి ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ 60 సీసీ కెమెరాల్లో 30 సీసీ కెమెరాల్ని నేను ఇచ్చేదానికి ముందుకొచ్చి ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్ వారికి తెలియపరుచున్నాను. ఇంకొక 30 కెమెరాలకి ఆ యొక్క ప్రాంతాలకి ఆ కోడల్లో కానీ ఆ బజార్లో కానీ ఉండేవాళ్ళు మనిషికి ఒకటో రెండో సీసీ కెమెరాలకి ఆ బజార్లో ఉన్నవారు ముందుకొచ్చి వారు వదానే చాటుకుంటే ఇది మన భద్రతకి పరితగతిన ఏదైనా చిరు తగాదాలు కానీ దొంగతనాలు కానీ లేకపోతే హౌస్ బ్రేకింగ్ లాంటి ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఆడపిల్లల్ని ఈవ్ టీచింగ్ చేసే కార్యక్రమాలు కానీ ఇలాంటి వాటిని కిడ్నాప్ కేసులు కానీ వీటన్నిటిని కూడా మనం సకలంలో ఛేదించుకొని అటువంటి జరగకుండా ప్రశాంతమైన జీవనం మన పట్టణానికి రావాలి అనుకుంటే మనందరం కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఇదేమీ బలవంతం కోసరమో ఇంకో కోసరమో చెప్పే మాటలు కాదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది మన ప్రాంతంలో ఉండే దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ వాటి అపవిత్రతకు సంబంధించిన ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా కూడా మనకి విధానం ఉపయోగపడుతుంది. అందుకని మీ అందరూ కూడా ఇంకా 10 మందికి తెలియజేసి రాని వారు మన టీవీ ఛానల్స్ మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని మన ప్రాంతంలో ఎన్ని సీసీ కెమెరాలు అవసరమవుతాయో వాటికి సంబంధించి మీరు వదానితో ముందుకు రమ్మని కోరుకుంటూ ఉన్నాను. మనకి కందుకూరు పట్టణంలో కేవలం మనం దాతల సహకారంతో ఇంకొక 30 సీసీ కెమెరాలు కావాల్సి వస్తాయి. ఒక 30 మేము ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్కి చెప్పుకుంటాను ఇస్తానని అది మేము వెంటనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు కూడా దాంట్లో పాల్గొంటే ఇది మనది పట్టణం. ఈ పట్టణం యొక్క ప్రశాంతత మనందరి బాధ్యత. ఈ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన కందుకూరు పట్టణాన్ని ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడానికి సార్ చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కోవిడ్ లో మేము చేసిన సర్వీస్ చాలా చిన్నది. సారు మా అందరి కూడా ఇన్స్పిరేషన్. మీ అందరూ చూశారు కోవిడ్ టైంలో మల్లెన కాలేజీకి వెళ్ళాల్సినప్పుడు అందరూ భయపడిన సందర్భంలో కూడా సారు అంటే సార్ వయసు చెప్పొచ్చు లేదు కానీ 60 అబో ఉన్నా కూడా ధైర్యంగా సెంటర్కి వెళ్ళిన తర్వాత మాత్రం అందరూ వెళ్ళడం జరిగింది. ఈ కోవిడ్ టైంలో ఇంత అద్భుతమైన సర్వీస్ ఇచ్చినటువంటి మన కందుకూరు ఎమ్మెల్యే సార్ అండ్ మానవుడు మైదిరెడ్డి సార్కి అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారికి ఈ యొక్క మెమోంటో నాకు అందజేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే మీడియా మిత్రులు అందరితో పాటు మేము కూడా సర్వీస్ చేశాము. కానీ మాకన్నా అద్భుతంగా మీడియా మిత్రులు అయితేమి అలాగే ఎమ్మెల్యే సార్ అయితేమి తోటి పారా మెడికల్ సిబ్బంది అయితేమి వైద్య సిబ్బంది అయితేమి మున్సిపల్ సిబ్బంది అయితేమి అందరం కూడా కలిసికట్టుగా చేపట్టే ఈరోజు కందుకూరు కోవిడ్లో ఇంత ఉధృతి తగ్గడానికి కారణమైనా కానీ ఈరోజు ఇంతమంది మన మల్లెన కాలేజీలో 300 మంది ఉన్నప్పుడు ఇలా 150కి వచ్చారంటే ఆ ఫుడ్ కానీ అక్కడ ఉన్నటువంటి సర్వీస్లో మెరుగైనటువంటి వైద్య సేవ అందించడము మెరుగైనటువంటి ఆహారం అందించడం ఈ విధంగా ప్రతి ఒక్క రికవర్ అయ్యి బయటకు వచ్చే విధంగా ఏ సమయంలో ఈ సమయంలో అని కాకుండా ఏ సమయంలో ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులాగా భావించి ఈ యొక్క కోవిడ్ టైంలో సార్ చేసినటువంటిది అలాగే ప్రతి దగ్గర కెమెరాల కోసం మేము అందరి చుట్టూ అయ్యో కెమెరా ఇవ్వండి కెమెరా ఇవ్వండి షాపులు అడుగుతున్నటువంటి పరిస్థితిలో సార్ ముందుకు వచ్చి గుడ్డూరు ఎస్ఐకి అయితేమి టౌన్ ఎస్ఐకి అయితేమి ఆయన దాతృత్వంతో
మన సార్ ముఖ్యంగా 30 కెమెరాలు ఇవ్వడం అంటే ఈ రోజుల్లో ఈ జిల్లాలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా అంత దాతృత్వం చాటుకునే వ్యక్తులు ఎవరు లేరు సార్ 30 కెమెరాలు ఇచ్చారు అదే నేను మల్లికార్జున గుడ్లూరు ఎస్ఐ గారు కూడా నాతో మాట్లాడుతూ సార్కి వెళ్ళి సార్ మీరు సీసీ కెమెరాలు పెట్టుకుంటాం జనాల దగ్గర మేము ఏమన్నా దాతృత్వం చాటుకుని అడుగుదామంటే పర్లేదండి నేను మీకు కోఆపరేట్ చేస్తానని చెప్పి సార్ ఇమీడియట్ గా 5 నిమిషాలు చెక్ రాసినటువంటి సందర్భం కూడా మీకు తెలియజేయవలసినటువంటి పరిస్థితి తప్పకుండా మా యొక్క వెల్డర్ పాలన కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి రోకల దాతల్ని అలాగే సార్ని కూడా సలహా తీసుకొని తప్పకుండా అన్ని దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి టౌన్ ఎస్ఐ గారు చెప్పారు ఈ రోజు ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక మనిషి కాపలా పెట్టుకున్న సందర్భం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు చూడడానికి దాతృత్వం చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు కందుకూరు ఎమ్మెల్యే గారు మానవుడు మధురెడ్డి సార్కి అలాగే హెచ్డిఎఫ్సీ బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయులు అందరూ కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి ఈరోజు ముఖ్యంగా హెచ్డిఎఫ్ వారు మేము చేసిన ఉడతాభక్తి సేవలకు గుర్తించి మాకు టౌన్ ఎస్ఐ గారికి మరియు అసలత్తే వల్లిడి పాలన ఎస్ఐ గారికి చిన్న మెమోంటోలు మన గౌరవ శాసనసభ్యులు మానుగుండ మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మేము ఎమ్మెల్యే గారిని మన శాసనసభ్యులైన మానుగుండ మహేందర్ రెడ్డి గారిని వారు చేస్తున్న సేవల్ని మేము ఆదర్శంగా తీసుకుని రామాయణంలో రాముడు వారధ కడుతుంటే మన ఎమ్మెల్యే గారు రాములు లాంటి వాడైతే మేము ఉడతాభక్తి లాంటి వాళ్ళమే చిన్న ఉడతల్లాగా మాకు చేతనే ఇంత సహాయం చేశాము. అదేవిధంగా 60 ఏళ్ల వయసులో కూడా మన ఎమ్మెల్యే గారు ఇంత సేవ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారిని చూసైనా మేము ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఇప్పటికీ సేవ చేస్తున్నాము. అందువల్ల ఈ యొక్క అవార్డు మా యొక్క టీం వారికి మాకు సహకరించిన వారందరికీ అంకితం అని చెప్పుకుంటూ మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. హెచ్డిఎఫ్సి వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై హింద్.